అనంతపురం జిల్లా రొద్దాం గ్రామంలో ఇసుక రీచ్ ను రైతులు అడ్డగించారు. రొద్దాం పరివాహక రైతులు తమ వ్యవసాయ నీటి బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ప్రభుత్వం మంజూరు చేసిన ఇసుక రీచ్లను వెంటనే నిలుపుదల చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఇసుక రీచ్ దగ్గరకు చేరుకుని నిరసనకు దిగారు. పెనుగొండ సీఎం వెంకటేశ్వర్లు, ఎస్ఐ, ఎంఆర్ఓ, జిల్లా మైనింగ్ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. అనంతరం జిల్లా మైనింగ్ జీపీటీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒక మీటర్ లోతులో మాత్రమే ఇసుకను మాత్రమే తీసుకుంటారని సర్ది చెప్పారు. మిషన్ ద్వారా అలాగే యంత్రాల ద్వారా మిషన్ ద్వారా అలాగే వెహికల్స్ కూడా అలౌ చేస్తూ పర్మిషన్ ఇచ్చినా సరే గ్రామస్తుల అభ్యంతరం నిమిత్తం దాన్ని అలా కాదని చెప్పి కేవలం ట్రాక్టర్లు మాత్రమే మనుషుల ద్వారా మాత్రమే తీయాలని అలాగే డెప్త్ కూడా ఖచ్చితంగా 3 అడుగులు మాత్రమే అంటే 1 మీటర్ మాత్రమే ఉండాలని నేను చెప్పడం జరిగింది. అలా గ్రామస్తు అభ్యంతరం ఒక అభ్యంతరం ఏంటంటే ఎక్కడ పడితే తవ్వుతారని కాదు, మేము ఖచ్చితంగా ఒక సర్వే ద్వారా ఆల్రెడీ జియో కోడ్స్ ఇచ్చామండి. జియో కోడ్స్ ఎక్కడ ఉందో అక్కడ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాము, అక్కడ మాత్రమే తవ్వాలి. అలాగే డెప్త్ కూడా 3 అడుగులు ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా చూసే విధంగా చూస్తాము, ఆ పరిధి దాటకుండా చేస్తాము అని కూలంకషం చెప్పడం జరిగింది. గ్రామస్తులు కూడా దానికి అంటే లోకల్కి మాత్రమే పంపించాలి, ట్రాక్టర్స్ వేరే మండలాలకి వేరే కాల్స్ పంపించకూడదని తెలియజేశారు. కానీ ఇక్కడ ఇసుక అవసరాల నిమిత్తము ఇది ఈ గ్రామం వరకు మండలం వరకు అంటే కాదు, ప్రభుత్వ అవసరాలకి ఎక్కడైతే అక్కడ దగ్గరలో ఎక్కడున్నా అంటే కొత్త రీచ్ వచ్చే వరకు తప్పదని చెప్పి తెలియజేయడం జరిగింది. కొత్త రీచ్ కూడా ఒక 12 రీచ్లు త్వరలో అతి త్వరలో 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల ఇక్కడ అంత ఒత్తిడి ఉండదు ఇసుక మీద అని నా అభిప్రాయం. సో కొత్త రీచ్లు వస్తే ఈ రొడ్డం మీద ఇసుక రీచ్ మీద అంత ఒత్తిడి ఉండదు అని అనుకుంటున్నాము. సో గ్రామస్తుల యొక్క అభ్యంతరం తెలిపిన పేరక ఆ ప్రకారం జాగ్రత్తగా వారు అనుకున్నట్టే పరిధిలో అంటే డెప్త్ ఎక్కువ కాకుండా బోర్లకి దగ్గరలో కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందుకని మరలా పునః ప్రాప్తించే ప్రయత్నాలు చేస్తున్నాను.